రాహుకేతు పూజలకు ప్రఖ్యాతి పొందిన దేవాలయం శ్రీకాళహస్తి హిందువులే కాకుండా అన్య మతస్థులు ఇతర దేశీయులు కూడా ఇక్కడ రాహుకేతు పూజలు చేసుకుంటూ ఉంటారు స్వామివారిని దర్శించుకుంటే సగం దోషాలు పోతాయని భక్తుల నమ్మకం అటువంటి ఆలయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారు అర్చకులు అధికారులు పరివార దేవతలకు హారతి ఉండాలని వంశపారంపర్య అర్చకులు డిమాండ్ చేస్తుండగా ఈఓ ఆలయ కమిటీ ఆశీస్సులున్న ప్రధాన అర్చకులు మాత్రం హారతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో రెండు గ్రూపుల మధ్య వివాదం ముదిరింది ఈ నెల 21న దక్షిణామూర్తి దగ్గర హారతి ఇచ్చే సందర్భంగా భక్తులు ఇచ్చే కానుకల విషయంలో ఇద్దరు పరిచారకులు గొడవ పడ్డారు ఈ విషయం బయటకు తెలియడంతో ఈఓ ఇద్దరు పరిచారకులను సస్పెండ్ చేశారు తర్వాత అక్కడున్న అర్చకుడికి మెమో ఇచ్చారు దాంతో ఇక నుంచి పరివార దేవతలతో పాటు దక్షిణామూర్తి వద్ద హారతులు ఇచ్చే సంప్రదాయాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు ప్రధాన అర్చకుడు కేవలం విఐపిలకు మాత్రమే ఇక్కడ హారతి ఇస్తామని చెప్పారు అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భక్తులు భూలోక కైలాసంగా భావించే శ్రీకాళహస్తి అంతరాలయంలో సామాన్యులకు ప్రవేశం ఉండదు అలాంటి వారంతా దక్షిణామూర్తి వద్ద హారతి అందుకొని సంతృప్తి చెందుతారు ఈ క్రమంలో అర్ధాంతరంగా హారతి రద్దు చేయటం తగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పరివార దేవతల దగ్గర హారతి రద్దు చేయటం ఆలయ సంప్రదాయానికి విరుద్ధమంటున్నారు అర్చకులు సాంబయ్య గురుకుల స్వామి వంశపారంపర్య అర్చకులు భరద్వాజ గోత్రీకులు సలహా తీసుకోకుండా హారతిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తున్నారు మరోవైపు హారతి విషయంలో ఆలయ అధికారులు ధర్మకర్తల మండలి వెంటనే భక్తుల ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి దేవస్థానంలో ఉండేటువంటి విజయేశ్వర సుబ్రహ్మణ్య స్వామి అంటే ముఖ్యమైన దేవతలు శివ కుటుంబం అది అదే వాళ్ళకంటే పైకి నిషిద్ధించి రాత్రి చెప్పడం అనేది